ఏదైనా ఫోకస్గా ముందు నుంచి ఒక ఎయిమ్ పట్టుకొని చదువు సక్సెస్ అనేది కష్టమేం కాదు బట్ ఫోకస్ షుడ్ బి దేర్ అండ్ ఆ ఫోకస్కి తగ్గట్టు దెన్ దే టు ప్లాన్ అకార్డింగ్లీ ప్లానింగ్ అండ్ ఫోకస్ ఇస్ కంపల్సరీ ఇన్ ఎనీ 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 నాట్ ఓన్లీ సివిల్ సర్వీస్ ఎనీ క్యారియర్ ఫోకస్ ఫస్ట్ ఫోకస్ అండ్ దెన్ హౌ టు అచీవ్ అనే యూ టు ప్లాన్ ప్రాపర్లీ దెన్ వన్స్ యూ ప్లాన్ అండ్ ఫోకస్ ఇట్ దెన్ యూ విల్ గెట్ ఇట్ అంటే మా అప్పటికి చూసినట్టయితే ఇప్పుడు ఇంకా చాలా కాంపిటీషన్ ఎక్కువనే చెప్పుకోవచ్చు సో అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ కూడా తగ్గిపోయినాయి అప్పటికి ఇప్పటికి చూసినట్టయితే సో ఇంకా కష్టపడడం అనేది ఇంకా ఎక్కువ జరగాలి సో ఆర్ లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి సో కోచింగ్ సెంటర్స్కి పోతే వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్తారు నేను ఎందుకంటే సివిల్ సర్వీస్ ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ బ్యాక్ కాబట్టి అప్పటికి చాలా చేంజెస్ కూడా వచ్చాయి సివిల్ సర్వీసెస్లో ఎగ్జామ్ ప్యాటర్న్లో సో ఇవన్నీ కూడా కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ పోతే విల్ గైడ్ ప్రాపర్లీ సో అలాంగ్ విత్ ద గైడెన్స్ దెన్ కష్టపడడం కూడా ఉండాలి ఉన్నప్పుడు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎనీ సర్వీస్ ఎనీథింగ్ ఈజ్ గ్రేట్ విచ్ గివ్ యూ కంటెంట్మెంట్ విచ్ ఈ గివ్ యూ హ్యాపీ ఇన్ వర్కింగ్ సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ ఎనీ అదర్ ఆర్టిస్ట్ ఎనీబడి హ్యావ్ దర్ ఓన్ కాంట్రిబ్యూషన్ టు ది సొసైటీ